ఆర్కె గారు మన జర్నలిస్టులతోనే ప్రారంభిస్తారు అది ఒక అదనం అందులోనే జర్నలిస్టులకు మరింత ముఖ్య కార్యక్రమం చాలా 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 ఇంపార్టెంట్ మరి ఎందుకంటే నిరంతరం కూడా మనం 24/7 ఒత్తిడి చికిత్సను అందించి డయాబెటిస్ తగ్గించడానికి ప్రత్యేకంగా మనకి మౌంట్ అబు నుంచి ఒక డాక్టర్ గారు విచ్చేస్తున్నారు ఆ వివరాలన్నీ కూడా రామక్కి గారు రెండు రోజుల పాటు డాక్టర్ గారిని సంప్రదిస్తే రామక్కి గారు అక్కడ మనకు అన్ని ఏర్పాట్లు చేస్తారు విషయం చేస్తూ రామక్కి గారికి మరోసారి వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం మన విశాఖపట్నంలోని వైఎస్ఆర్ సెంట్రల్ పార్క్ అనగా ఆర్టీసీ కాంప్లెక్స్ పక్కన ఉన్నటువంటి ఆ పెద్ద పార్కులో పార్కింగ్ ప్లేస్లోనే మనం ఒక రెండు రోజుల పాటు గుడ్ బై టు డయాబెటిక్ అనేటువంటి పేరుతోటి ఒక ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించడం జరుగుతోంది. విశాఖపట్నంలో బ్రహ్మకుమారి సేవా కేంద్రాలు స్థానిక సేవా కేంద్రాలు అనేకం ఉన్నాయి. అందులో ముఖ్యమైనటువంటి ఎంఈబి కాలనీ సెంటర్ తరపు నుంచి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి మన విశాఖపట్నానికి మౌంట్ అబు రాజస్థాన్లో గ్లోబల్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ సెంటర్ నుండి ఒక డాక్టర్ గారు, ఆయన పేరు డాక్టర్ శ్రీమంత్ సాహు గారు. వారు ముఖ్యంగా ఈ షుగర్ వ్యాధి నిపుణులై ఉన్నారు. 1991 నుండి వారు దేశ విదేశాల్లో గ్లోబల్ హాస్పిటల్ తరపు నుండి అనేక సేవలు అందిస్తూ ప్రజలకు లాభాన్వితం చేస్తూ ఉన్నారు. ఇటువంటి తరుణంలో మన విశాఖపట్నం వస్తున్నటువంటి నేటి సందర్భంలో మనం వారికి స్వాగతం కూడా బీజేపీ 5:30 నుంచి మార్నింగ్ 8:30 వరకు ఒక సెషన్ ఉంటుంది. సాయంకాలము అనగా శనివారం నాడు సాయంకాలం 5:30 దగ్గర నుంచి 8:30 దాకా కూడా ఇంకొక వేరే సెషన్ ఉంటుంది. అలాగే ఆదివారం ఎర్లీ మార్నింగ్ 5:30 to 8:30, ఈవినింగ్ కూడా 5:30 to 8:30 వరకు కూడా ఇలా 4 సెషన్స్ చొప్పున ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. శనివారం ఆదివారం అందరికీ కూడా సౌలభ్యంగా ఉంటుందని, సెలవు రోజుగా ఉంటుందని ఈ కార్యక్రమాన్ని 2 రోజులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా యోగా వాకింగ్ అనేటువంటిది ఒక స్పెషల్ థీమ్. ఆ తర్వాత మ్యూజికల్ ఎక్సర్సైజ్ అనేటువంటి దాంతో కూడా ఇందులో విశేషంగా చెప్తున్నారు. అంటే నేటి నేపథ్యంలో మనం చూసినట్లయితే మన దుర్గారావు గారు తెలియజేసినట్లుగా ప్రపంచ దేశాల్లో ఇది కూడా ఒక అంటు వ్యాధిలాగా మన భారతదేశంలో మహమ్మారిగా పిలువబడుతుంది. ఎందుకంటే ఒకరి నుండి ఒకరికి సంక్రమిస్తూ ఈరోజు ఈ డయాబెటిక్ వ్యాధి 2 రకాలుగా అందరినీ పీడిస్తోంది. సుమారుగా చాలామంది ఎక్కువగా బాధపడుతున్నారు కాబట్టి దీని యొక్క డయాబెటిక్ ఎపిడెమిక్ అనే డయాబెటిక్ అనే దాని యొక్క చర్చ కూడా ఈ యొక్క కార్యక్రమంలో డాక్టర్ గారి చేత జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఈ 2 రోజుల యొక్క అవగాహనతో పాటు నిర్మూలనకి కావలసినటువంటి కారణాలను కూడా వివరిస్తూ ఇంకా ఈ యొక్క కార్యక్రమానికి ప్రత్యేకమైనటువంటి శైలి ఏమిటంటే మనిషికి ఒక రోగిగా మారే ముందు అతనికి రోగం గురించినటువంటి అవగాహన డాక్టర్కి తప్ప రోగికి ఉండడం లేదు. ఆ రోగం యొక్క భయం చూడాలే, ఆ రోగానికి మనం అందరం కూడా చేపడతామని మీకు నేను సవినయంగా తెలియజేస్తున్నాను. నాయుడు గారు, కేజీహెచ్ అసిస్టెంట్.